దీనికి రుజువు అవుతున్నాం. ఇప్పటి వరకు మా దగ్గర ఏంటంటే 102 పిల్లలు, 3 టెంపుల్లకు సత్యనారాయణ స్వామి సిద్ధి వినాయకుడు చిన్న మండలైనా చాలా ధైర్యంగా ముందుకెళ్ళి మేము చేస్తున్నాం. మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము కూడా కోరుతున్నాం. సంకల్పించుకున్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణ కరపత్రాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఏదైతే కరపత్రాన్ని మనం ఆవిష్కరిస్తున్నామో దాని యొక్క వివరణ అంతా కూడా చదువుతున్నాము. అందరూ కూడా అమ్మవారిని స్మరించుకుంటూ శ్రద్ధగా వినండి. ప్రపంచ ఆర్యవైశ్య పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర స్వామిజీ మంగళాశాసనములతో హలదీపుర వైశ్యమఠాధిపతి శ్రీ శ్రీ వామనాశ్రమ డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి మంగళాశాసనములతో, శ్రీ అవధూత పుల్లూరు నారాయణదాసు గారి దివ్యానుగ్రహంతో, శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారు వైదిక సలహాదారు వారి సూచనలతో, శ్రీ శానగొండ శివకిరణ్ శర్మ ప్రతిష్టాచార్య గారి ఆధ్వర్యంలో భగవద్బంధువులారా అఖండ భారతావనిలో వెలుగొందుచున్న అనేక అనేక పుణ్యక్షేత్రాలలో సుప్రసిద్ధమైన జైత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబెట్ల కోనాపూర్ క్షేత్రంలో స్వయంగా వెలిసిన చాలా మహిమాన్విత శ్రీ పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామివారి దేవాలయము జగత్రయంలోనే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుచున్నది. అట్టి పవిత్ర క్షేత్రంలో ఆర్యవైశ్య సోదరులందరూ తమ కులదేవత సాక్షాత్ ఆ పార్వతీమాత ప్రతిరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం పొందుటకు వాసవీమాత ఆలయ నిర్మాణము 102 గోత్ర స్తంభాలతో నిర్మించుకోవడం ఎంతో ఆనందదాయకం. సమాజ శ్రేయస్సు, సమాజ మేలు కోరేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి, ఆధ్యాత్మికంలో పూజా విశేష కార్యక్రమాలలో విశేషంగా పాల్గొనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి, ఆర్య వైశ్యులు. ఎందుకంటే ఇది నాకు చాలా అనుభవం. మా లాంటి పండితులు ఏం చేస్తారు, ఎప్పుడైనా కూడా ఒక అంత వైదికపరమైనటువంటి భక్తి భావన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆర్య వైశ్యులు. అలాంటి ఆర్య వైశ్యుడే కులదేవత వాసవి అమ్మవారు. ఎందుకంటే ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి వారి ఆధ్వర్యంలో ఎన్నో అమ్మవారి యొక్క ప్రతిష్టలు మేము చేయించాము. మన తెలంగాణలో అమ్మవారి యొక్క ఆరాధన చాలా తక్కువ, చాలా తక్కువ మందికి తెలుసు. అమ్మవారు మా కులదేవత అని తెలుసున్నా కూడా ఆరాధించే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి. ఎందుకయ్యా అంటే పెద్దలు చెప్పేవారు, కులవృత్తి మానకుడ గువ్వల చిన్న, కులవృత్తి మానద్దంట కులదైవాన్ని మానద్దంట. ఎన్నో కులాల వారికి వారి యొక్క కులదేవతలు ఉన్నారు. ఆర్య వైశ్యుల కులదేవత సాక్షాత్ వారు. ఒక వ్యాపారం చేసి దాంట్లో నష్టం వస్తే మేము కోలుకోవడానికి జీవితాంతం పడుతుంది. అదే మీరు వ్యాపారం చేసి నష్టం ఆడిందనుకోండి, మళ్ళీ ఒక నెలలో మళ్ళీ పుంజుకుంటారు. అది యొక్క అమ్మవారికి ఇచ్చినటువంటి శక్తి. కూరగాయల సంతోష్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండే గుడిగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీరందరి సపోర్టు సహాయ సహకారాలు అందరూ అంది కాబట్టి మీరు కూడా చాలా అదృష్టవంతంగా భావిస్తూ మరి ఈ రోజు ఇక
Terima kasih.